ఇదే ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ఇట్టి రీతిగా కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్న మీకు అందరికీ మా తరపున, మా కుటుంబము తరపున, మా ఆత్మీయ కుటుంబమైన మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు మీ అందరి జీవితాలలో నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియోలో ప్రస్తుతానికి మనం చూస్తున్నది 2022 సంవత్సరాల క్రితం లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన కన్యక అయిన మరియమ్మ గారి గర్భమున తొలిచూలు కుమారునిగా జన్మించి పొత్తి గుడ్డలతో చుట్టబడి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టబడిన ఆ పశువుల పాక ఉన్న ప్రాంతములో కట్టబడిన అద్భుతమైన అందమైన మందిరాన్ని చూస్తూ ఉన్నాము. అయితే ఈ మందిరము లోపలికి మనము వెళ్ళాలంటే ఇదిగో మీరు చూస్తున్న ఈ చిన్న గుమ్మములో నుండే మనం వెళ్ళాలి. మందిరమేమో ఇంత పెద్దగా ఉండి గుమ్మమేమో ఇంత చిన్నగా ఉండటానికి గల కారణం ఏంటంటే, పూర్వకాలములో ఇస్రాయేలు దేశము చుట్టుపక్కల ఉన్న రాజ్యముల వారు పలుమారులు ఇస్రాయేలు దేశము మీదకి యుద్ధములు జరిపినప్పుడు ఆయా రాజులు తమ గుర్రముల మీద ఇక్కడికి వచ్చి ఈ మందిరాన్ని పలుమారులు పాడు చేశారు. అందుకే ఇంకా ఎవ్వరూ కూడా అట్టి రీతిగా మందిరము లోపలికి వెళ్లకుండా ఈ గుమ్మాన్ని ఇంత చిన్నదిగా చేశారు. ఇందుకు కలిగిన ఇంకొక కారణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన స్థలాన్ని చూడటానికి వచ్చిన వారు ఎంత గొప్పవారైనా సరే వారి తల దించుకుని వంగి ఈ గుమ్మములలో నుండి లోపలికి వెళ్లాల్సిందే. మన కొరకు సమస్తమును విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకానికి వచ్చిన యేసును చూడాలంటే మనలను మనము తగ్గించుకుని విధేయులుగా రావాలి. అట్టి వారికి నిశ్చయంగా ఆయన దర్శనం కలుగుతుంది. ఈ మందిరం లోపల క్రీస్తు వారు పుట్టిన చోట పెట్టబడిన నక్షత్రపు గుర్తును, జ్ఞానులు ఆయనకు కానుకలు అర్పించిన స్థలమును, గొర్రెల కాపరులు మరియు దేవుని దూతలు ఆయనను ఆరాధించిన ప్రదేశములను మనమిప్పుడు చూద్దాము. జెరూసలేం
మందిరాన్ని, గొప్ప మందిరాన్ని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ఈ స్థలంలోనే పరిశుద్ధుడు, పావనుడు, లోకరక్షకుడైన మన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన ప్రాంతం ఎగ్జాక్ట్లీ ఇదే. ఆయన పుట్టిన ప్రాంతంలో ఒక అద్భుతమైన మందిరం కట్టబడింది. మీరు చూస్తున్నారు ఎంత పెద్ద పెద్ద స్తంభాలు, అక్కడ అలంకరణ ఎంత అద్భుతంగా చేశారో చూడండి. ఎంత అద్భుతంగా కట్టబడింది మందిరం, ఎంత అద్భుతంగా కట్టబడింది. కాస్తంత మనం అలా ఎదురుకు వెళితే ఇప్పుడు మనం చూస్తున్నాం అదొక మందిరం. ఈ మందిరం లోపల బలిపీఠం మీద కట్టబడినట్టుగా ఉంది. చూసారా ఎంత అందంగా అలంకరించబడి. ఇదంతా ఏంటంటే దాని క్రింద, ఈ కట్టబడిన వేదిక క్రింద యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన స్థలం ఉంటుంది. ఆ స్థలంలో ఒక నక్షత్రం ఉంటుంది, ఒక పెద్ద నక్షత్రం లాంటిది పెట్టబడి ఉంటుంది. ఆ నక్షత్రం పైన, ఆ నక్షత్రం పెట్టబడిన స్థలం పైన ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి గ్రీక్ ఆర్థోడాక్స్, గ్రీకుల సాంప్రదాయబద్ధకమైనటువంటి ఒక అందమైన మందిరం కట్టబడింది. చూడండి ఎంత చక్కగా అలంకరించారు ఆ మందిరాన్ని. వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిని చూసి సంతోషిస్తున్నారు. మన ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఇవి చూపించాలనేది నా తాపత్రయం. చూడండి, సంతోషించండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అనేక మందికి పరిచయం చేయండి. థ్యాంక్ యూ. చూసారండి, ఈ లైన్ అంతా దాటుకుని లోపలికి వెళ్తే క్రింద గుహలో యేసుప్రభు పుట్టిన ఆ నక్షత్రం ఉంటుంది. చాలా బాగుంటుంది, ఎక్సైటింగ్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు చూస్తానని నాకు కూడా అనిపిస్తుంది. మీరు కూడా రండి, మీకు ఎలాగైనా చూపించాలనేది నా కోరిక. ఫ్రమ్ బెత్లెహేమ్. ప్రస్తుతానికి మనం ఉన్నది పరిశుద్ధుడును, పావనుడును, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ప్రదేశం. ఈ నక్షత్రాన్ని మనం చూస్తున్నాం. ఇదే ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు. ఇది చూచే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చూసింది యేసుక్రీస్తు ప్రభు పుట్టిన చోట పెట్టబడ్డ నక్షత్రం. ఆ పుట్టిన యేసును తీసుకొచ్చి పశువుల తొట్టులో పరుండ పెట్టారు. అది ఈ ప్లేస్లోనే, పశువుల తొట్టి పెట్టబడిన ప్లేస్ ఇదే. ఈ ప్లేస్లో యేసు ప్రభుని పెట్టారు. తర్వాత ముగ్గురు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు ఆయనను వచ్చి సాష్టాంగపడి ఆయనకు ఎన్నో విలువైన బహుమానాలు ఇచ్చారు. ఆ జ్ఞానులు యేసునకు సాష్టాంగపడి నమస్కారం చేసింది ఇక్కడే. ఇదిగోండి ఇదే ప్లేస్లో
జ్ఞానులు యేసునకు నమస్కారం చేశారు. ఆ ప్లేస్ని మనం చూడటానికి దేవుడు కృపనిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.